రెడ్డికి రైతులంటే లెక్కలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పిన మోసగాడు రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. గ్యారంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది అంటూ మండిపడ్డారు. రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల నుంచి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులందరికీ దసరాలోపు రైతు బంధు నిధులు విడుదల చేయకపోతే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు హరీష్ రావు. యాడబోతే ఆడ ఒట్లు పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాని లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు వీడు, మోసగాడు అని తెలిపింది. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా అయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్య రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని. దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా, ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి.